మ్యాథమెటిక్స్ బేసిక్స్ రాకపోవడం వల్ల హైయర్ క్లాస్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ కానీ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా అయితే ఈ ఛానల్ మీకోసమే మీకు మ్యాథ్స్ పేద ఉన్న భయాన్ని పోగొట్టి ఆసక్తి కలిగించేలా చేయడానికి ఇప్పటివరకు నేను ఈ ఛానల్లో బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ పైన కొన్ని వీడియోస్ చేయడం జరిగింది ఈ వీడియోస్ అన్నింటినీ మీరు ఆర్డర్లో చూస్తూ పూర్తిగా అర్థం చేసుకుంటే మీకు మ్యాథ్స్ ఉన్న భయం పోయి ఆసక్తి కలుగుతుంది అంతేకాకుండా మరే మ్యాథమెటిక్స్ సంబంధించిన అడ్వాన్స్డ్ టాపిక్ అయినా మీరు ఒక టెక్స్ట్ బుక్ చదువు లేక ఒక వీడియో చూసో పూర్తి వివరంగా అర్థం చేసుకోగలుగుతారు ఈ వీడియోస్ అన్నింటిని ఆర్డర్లో చూడడానికి మీకు ఇక్కడ దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ వీడియోస్ అన్నింటినీ కంప్లీట్ చేయండి మీకు ఏదైనా సందేహం ఉంటే ఈ కింద మీకు కనబడుతున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ని ఉచితంగా అందించడంలో మీరు మాకు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న బ్యాంక్ అకౌంట్ లేదా గూగుల్ పే నెంబర్స్కి మీకు వీలైనంత అమౌంట్ని పంపించవచ్చు సో ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ రేషన్ నెంబర్స్ టెన్త్ క్లాస్ చాప్టర్ నెంబర్ వన్లో రేషన్ నెంబర్స్ అనే టాపిక్లో మనము ఇరిరేషన్ నెంబర్స్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఓకే దీని గురించి మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం సో ఫస్ట్ అసలు ఇరిరేషన్ నెంబర్స్ అంటే ఏంటి మనం ఎప్పుడైనా విన్నామా దీని గురించి సరే తెలుగులో చెప్పాలంటే ఇరిడేషన్ నెంబర్స్ని మనం కరణీయ సంఖ్యలు అంట మనకు ఆకర్ణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు అని చెప్పి మనం విన్నాం కదా సో ఇరిడేషన్ నెంబర్స్ అంటే ఐడియా ఉందా ఉంది కరణీయ సంఖ్యలు అంటాం అయితే కరణీయ సంఖ్యలు అంటాం అది కాదు అసలు అలా వేంటి వేడిని మనం ఇరేషన్ నెంబర్స్ అంటాం స్పష్టంగా నెంబర్ ఎండ్ కాకుండా అలాగే అంతా ఎండ్ కాని సంఖ్యలు కరణీయ సంఖ్యలు అంటారు ఓకేనా అంటే పాయింట్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో అట్లా లేకపోతే అట్లా ఎండ్ కానీ ఎప్పుడు వస్తుంది అట్లాంటి సంఖ్యలు ఎప్పుడు వస్తాయి పాయింట్స్ రెండు ఫ్లాష్ డెసిమల్స్ అట్లా వచ్చినప్పుడు అంటే మనము పీబై క్యూ ఫామ్లో ఉన్న దాన్ని ఏదైనా డివైడ్ చేసినప్పుడు పీబై క్యూ ఫామ్ అంటే ఒక ఫ్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ బై టూ సెవెన్ బై త్రీ ఫైవ్ బై సిక్స్ నైన్ బై సెవెన్ ఇట్లాంటి వాటిని మనం డివైడ్ చేసినప్పుడు అది ఫ్రాక్షన్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ సో త్రీ అనేది నేను చెప్తానండి ఇక్కడ ఏంటంటే మనం ఫ్రాక్షన్ రూపంలో ఉన్నదాన్ని లేదా ఒక డివిజన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ బై సెవెన్ ఉందనుకున్నా లేదా టూ బై ఫైవ్ ఉంది ఇట్లాంటి వాటిని మనం డివైడ్ చేస్తాం అంటే టూని ఫైవ్తో త్రీని సెవెన్తోని మనం డివైడ్ చేసినప్పుడు మనకు ముఖ్యంగా రెండు రకాల నెంబర్స్ వస్తాయి అవేంటి స్టాపింగ్ పాయింట్ అంటే అంటే కొన్ని నెంబర్స్ ఏంటంటే మనం కొన్ని నెంబర్స్ని ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజన్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు రిమైండర్ జీరో వస్తుంది ఎక్కడ ఒక పాయింట్ దగ్గర కంపల్సరీ రిమైండర్ జీరో వస్తుంది సో అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకేనా వాటిని ఒక టైప్ ఆఫ్ నంబర్స్ అంట ఆ తర్వాత కొన్ని డివిజన్స్ చేస్తున్నప్పుడు అసలు అది ఆగిపోదు ఎంతటికి జీరో రాదు ఓకేనా నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు ఓకేనా సో ఎప్పటికీ జీరో రాదు సో ఇది రెండో టైప్ జీరో రాకుండా మరి ఏమొస్తుంది అంటే ఏ రిపీట్ అయితేనే ఉంటుంది ఏం రిపీట్ అయితే అంటే ఇంట్లో ఉన్న నంబర్సే రిపీట్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ 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 వస్తుంది లేదా టూ త్రీ టూ త్రీ టూ త్రీ టూ త్రీ వస్తుంది లేదా టూ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా సో వచ్చిన నెంబర్సే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నంబర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి సో మళ్ళీ అదే రిమైండర్ వస్తుంది మళ్ళీ అదే క్వప్షన్ వస్తుంది సో ఈ రెండు రకాల నంబర్స్ మనకు వస్తాయి డివిజన్ చేసినప్పుడు ఈ రెండు రకాల నెంబర్స్ని మనం ఏమంటాం ఫస్ట్ మొదటి చూసుకుంటే దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంట సో మనం ఒక ఫ్రాక్షన్ని లేదా ఒక డివిజన్ని మనం డెసిమల్ రూపంలోకి కన్వర్ట్ చేస్తున్నాం సో అట్లా కన్వర్ట్ చేసినప్పుడు మనకు రెండు రకాల డెసిమల్స్ వస్తున్నాయి ఒకటి ఏంటంటే జీరో రిమైండర్ వచ్చినప్పుడు మనకు అక్కడ డెసిమల్ అని ఆగిపోతుంది కాబట్టి మనం దాన్ని టర్మినేట్ అంటే ఆగిపోయింది అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో టర్మినేటింగ్ అంట ఓకేనా అంతమయ్యే దశాంశాలు అంట మన తెలుగులో ఓకేనా సో వాటిని మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అంట రైట్ టర్మినేటింగ్ డెసిమల్స్ అనేది ఒకటి రెండవది ఏంటి నాన్ టర్మినేటింగ్ డెస్మల్ అంట సో అది కంటిన్యూ అవుతుంది టర్మేట్ అవ్వట్లేదు కాబట్టి నాన్ అన్నాం అంతం కానీ అంటాం తెలుగులో అయితే దాన్ని ఇంకో విధంగా ఏం చెప్పవచ్చు అది రిపీట్ అవుతుంది కదా ఒకటే నెంబర్ మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి దాన్ని రిపీటింగ్ డెసిమల్ అంటాం ఓకేనా సో మనకి రెండు అక్కడ నెంబర్స్ ఉన్నాయి ఒకటి టర్మ్ మీటింగ్ అన్నాం రెండోది నాన్ టర్న్మేటింగ్ అన్నాం ఆ నాన్ టర్న్ ఏ మనకు రిపీట్ అవుతుంది అంటే ఆగకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని నాన్ టర్న్ ఆర్ రిపీటింగ్ డెస్మల్ అంటాం ఓకేనా సో ఈ రెండింటిని కలిపి ఇలా వచ్చే వాటిని అన్నిటిని మనం పీబేక్యూ ఫామ్లో రాసిన వాటిని మనం అలా వస్తాయి రాయగలిగినవి మాత్రమే అట్లా వస్తాయి సో ఇలా పీబేక్యూ ఫామ్లో రాయగలిగినవి లేదా టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెస్మల్ ఈ రెండింటినీ కలిపి మనం ఏమంటాం మీ రేషన్ నెంబర్స్ కాదు రేషనల్ నెంబర్స్ అంట అవి రెండు అకర్ణీయ సంఖ్యలే రిపీట్ అయ్యేవి టర్మినేట్ అయ్యేవి రెండు కూడా అకర్ణీయ సంఖ్యలే ఓకేనా సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు అకర్ణీ సంఖ్యలే రైట్ ఓకే సో అట్లాంటి సంఖ్యలు మనం చూసాం చాలా వరకు అయితే కొన్నింటిని గమనిస్తే మనకు అసలు టర్మినేట్ కాదు రిపీట్ కాదు ఏంటి అవి అంటే మనం ఇట్లాంటి నెంబర్స్ చూసాం రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫిఫ్టీన్ ఫైవ్ అలా ఇలాంటివి రైట్ సో ఎప్పుడొస్తాయి ఇవి అంటే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో వాటి గురించి ఇచ్చాడు ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ ను చదివి అర్థం చేసుకోవాలని చెప్పి నేను చాలాసార్లు చెప్తుంటాను వీడియోస్లో ఒక ఇంట్రడక్షన్ మాత్రమే టీచర్ నుంచి కానీ లేదా ఎవరి సపోర్ట్ ద్వారా ఫ్రెండ్స్ సపోర్ట్ ద్వారా కావచ్చు తెలిసిన వాళ్ళ సపోర్ట్ ద్వారా ఒక ఇంట్రడక్షన్ మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ ద్వారా సపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనకు ఆ టాపిక్ సంబంధించి ఇంట్రడక్షన్ వచ్చిందో మిగిలిన టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి టాపిక్ సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అంటే ఆ టాపిక్ సంబంధించి మీకు ఎంతవరకు అయితే టెక్స్ట్ బుక్ ఛార్జ్ అర్థం చేసుకోవడానికి కావాల్సిన కంటెంట్ మొత్తాన్ని నేను ఆ పార్ట్ వన్ పార్ట్ టూలో ఇస్తున్నాను సో అది ఇచ్చిన తర్వాత నేను ఏం చెప్తున్నాను మిగిలిన టాపిక్ మిగిలిన టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్ అనే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు సొంతంగా చదివి నేర్చుకునే ప్రయత్నం చేయండి దాని డౌట్స్ ఉంటే నన్ను అడగని నా వాట్సాప్లో పంపించానని చెప్తున్నాను అవునా సో అది మీరు ముందుగా ప్రయత్నం చేయాలి సరే చాలామందికి అయినా అసలు టెక్స్ట్ బుక్ ఛార్జ్ ఎట్లా అర్థం చేసుకోవాలని అర్థం కావట్లేదు సో అది అర్థం కావడం కోసం ఇప్పుడు మీకు ఈ క్లాస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెక్స్ట్ బుక్స్ చది మనం సొంతంగా ఇట్లా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు సీసీ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా వరకు స్టూడెంట్స్ చదివి అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు ఇరిరేషన్ నంబర్స్ అనే హెడ్డింగ్లో మనకి ఇక్కడ కొంచెం టాపిక్ ఇచ్చాడు దాన్ని చదువుదాం మనం ఇన్ క్లాస్ సిక్స్ ఇన్ క్లాస్ నైన్త్ నైన్త్ క్లాస్లో వర్ ఇంట్రడ్యూస్డ్ టు ఇరిడేషన్ నెంబర్స్ మనకు నైన్త్ క్లాస్లో ఇరిడేషన్ నెంబర్స్ అంటే ఏంటి అనేది మనకు ఇంట్రడ్యూస్ అయింది ఓకేనా అండ్ సమ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ వారికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ గురించి కూడా మనం నైన్త్ క్లాస్లో చదువుకున్నాం యూ స్టడీడ్ అబౌట్ దేర్ ఎగ్జిస్టెన్స్ హౌ రేషనల్ అండ్ ఇరేషనల్ టుగెదర్ మేడ్ అప్ రియల్ నెంబర్స్ ఓకే సో ముందుగా ఏం చేయాలంటే అసలు వీడియో పాస్ చేసి మీరు ఒకసారి మొత్తం చదవండి చదివిన తర్వాత వినాలి ఎప్పుడైనా ఇట్లాంటి టెక్స్ట్ బుక్స్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ముందుగా చదవాలి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా మీరు ముందుగా చదవాలి చదివిన తర్వాత మీరు వింటే ఇంకా బాగా అర్థం అవుతుంది సో గ్రాస్ అవుతుంది చాలా బాగా మీరు డైవర్ట్ కాకుండా ఉండగలుగుతారు ఓకే రైట్ వీడియో పాస్ చేసి ఒకసారి చదవండి ఓకే చదివారా రైట్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు మన నైన్త్ క్లాస్లో ఇరేషన్ నెంబర్స్ అనే టాపిక్ మనకి ఇంట్రడ్యూస్ అయింది అందులో మనం కొన్ని ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకున్నాం అలాగే ఈ రియల్ నం ఈ రేషన్ నెంబర్స్ అండ్ ఇరేషన్ నెంబర్స్ రెండింటినీ కలిపి మనకు రియల్ నెంబర్స్ అనేది ఎలా ఏర్పడుతుందని కూడా చెప్పుకున్నాం సో మనకు తెలుసు న్యాచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ ఇంటీరియర్స్ తర్వాత నెక్స్ట్ ఏముంది న్యాచురల్ నెంబర్స్ అంటే వన్ టూ త్రీ సహజ సంఖ్యలు అంటాం మన హోల్ నెంబర్స్ అంటే ఇందులో జీరో యాడ్ అవుతుంది న్యాచురల్ నెంబర్స్ని మనకు జీరో యాడ్ అయిపోయి మిగిలిన న్యాచురల్ నెంబర్స్ని కలుపుకుంటూ వస్తాం ఏంటి చేస్తా అంటే అంటే వీటిని హోల్ నెంబర్స్ అంటే ఏంటి పూర్ణ అంకాలు జెడ్ అంటే పూర్ణ సంఖ్యలు ఓకేనా ఇవేమో అంకాలు ఇవేమో సంఖ్యలు ఓకేనా ఇందులో ఏముంటాయి మళ్ళీ ఎక్స్ట్రా ఏమో యాడ్ బీబెక్యూ ఫామ్ అనేది విజిట్ కాదు కాదు నెగిటివ్ నెంబర్స్ జీరోసు వన్ టూ త్రీల తర్వాత మనకు వచ్చేటి నెగిటివ్ నెంబర్స్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఓకేనా ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ కూడా కలుపుకొని మనకు హోల్ నెంబర్స్కి మన నెగిటివ్ నెంబర్స్ని కలిపితే మనకు జెడ్ వస్తుంది ఈ జెడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి క్యూ క్యూ అంటే ఏంటి అకరణీయ సంఖ్యలు ఓకేనా అంటే రేషనల్ నెంబర్స్ అంటాం మనం క్యూలో ఏం ఆడుతా ఏం క్యూలో ఏం ఆడైతే అంటే ఇక్కడ జెడ్ ఉంది కదా జెడ్లో మనం చూస్తే ఈ టూకి సారీ ఈ వన్ కి టూకి మధ్యలో మనకు వేరే నెంబర్ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ జెడ్లో ఉంటాయా ఉండవు సో ఈ మధ్యలో ఉన్న నంబర్స్ ఉన్నాయి కదా ఈ డెస్మల్ నెంబర్స్ కానీ పీబెక్యూ ఫామ్లో ఉండేవి కానీ ఫర్ ఎగ్జాంపుల్ వన్ కి టూకి మధ్యలో వన్ బై టూ ఉంటుంది దాన్ని మనం జీరో పాయింట్ ఫైవ్ అని రాయొచ్చు సారీ జీరోకి వన్కి మధ్యలో ఉంటుంది నైట్ వన్కి టూకి మధ్యలో కాదు జీరో వన్కి మధ్యలో మనకు వన్ బై టూ ఉంటుంది ఓకేనా సో వన్ బై టూ వన్ జీరో పాయింట్ ఫైవ్ అని రాయొచ్చు ఓకేనా అట్లా జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ నైన్ ఓకేనా ఇట్లా చాలా ఉంటాయి ఇవన్నీ జెడ్లో ఉండవు అవన్నీ ఎందులోకి వస్తాయి ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నీ కలిపి మనకు క్యూలోకి వస్తాయి ఓకేనా అంటే ఇక్కడ మనం గమనిస్తే మైనస్ వన్కి జీరోకి మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి జీరోకి వన్కి మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి వన్కి టూకి మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి సో ఇవన్నీ ఏంటి క్యూ అకర్ణీయ సంఖ్యలు అంటాం మనం రైట్ సో అకర్ణీయ సంఖ్యలు లేదా రేషనల్ నెంబర్స్ అంట ఈ రేషన్ నెంబర్స్ మరో రకంగా మనం ఏం చెప్తాం క్యూ అనేది పీబై క్యూ ఫామ్లో ఉంటుంది అంటాం పీబై క్యూ ఫామ్లో ఉండి క్యూ నాట్ ఈక్వల్ జీరో విధంగా రాయగలిగిన ప్రతి సంఖ్యని మనం ఏమంటాం అకర్ణీయ సంఖ్య అంటాం ఓకేనా క్లియర్ ఓకే సో ఇది అకర్ణీయ సంఖ్యలు అంటే మరి ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనకు ఎప్పుడైతే ఇలా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు టూ అనే ఒక ఈక్వేషన్ ఉంది సో అప్పుడు ఎక్సిక్ కోర్స్ ఏం రాస్తాం మనం రూట్ టూ అని రాస్తాం ఓకేనా కొన్ని సందర్భాలు మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకుంటాం రైట్ సో ఇక్కడ ఎక్సిక్ టూ టూ అని ఎప్పుడైతే వచ్చిందో మరి దీని వ్యాల్యూ ఎలా కనుక్కోవాలి దాని గురించే మనం నైన్త్ క్లాస్ నేర్చుకున్నాం మనకు వర్గమూలం కనుక్కోవడం అంటాం క్యూబ్ రూట్ కనుక్కోవడం అంటాం ఎలా కనుక్కుంటాం మనం టూ ఇలా రాసుకొని ఇలా రాసుకొని రాస్తాం కదా వన్ వన్ జా వన్ ఇట్లా చేసాం మనం క్యూబ్ రూట్ అనేది డివిజన్ మెథడ్లో మనం క్యూబ్ రూట్ కనుక్కోవడం చేసాం సో అట్లా చేసినప్పుడు మనకు అది ఏమవుతుంది అది రిపీట్ కాదు టర్మినేట్ కాదు అంటే ఇక్కడ మనకి రిమైండర్ జీరో రాదు కొన్ని నెంబర్స్కి అంటే ఇట్లాంటి రూట్ టూ ఆర్ రూట్ త్రీ ఆర్ రూట్ ఫైవ్ ఓకేనా ముఖ్యంగా ప్రైమ్ నెంబర్ ఉన్నప్పుడు మనకు అది ఎప్పటికీ రిపీట్ కాదు టర్మినేట్ కాదు ఎంత చేసినా అట్లా వెళ్తూనే ఉంటుంది కొన్ని నెంబర్స్కి మాత్రం రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఏంటి అవి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఫోర్ అంటే మనకు టూ వచ్చేస్తుంది రైట్ రూట్ నైన్ అంటే మనకు త్రీ వచ్చేస్తుంది రైట్ ఇవెందుకు ఎందుకు వీటికి ఎందుకు వస్తుందంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంట మనం ఓకేనా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నప్పుడు సంపూర్ణ వర్గాలు ఉన్నప్పుడు సంపూర్ణ అయినా తెలుగులో మేబీ నాకు ఐడియా లేదు నేను కామెంట్లో చెప్తాను మళ్ళీ తర్వాత ఓకే కొన్ని తెలుగు గుర్తులేదు ఖచ్చిత వర్గం అనుకుంటాం మేబీ మనం నిన్న లైవ్ లేదా చెప్పుకున్నాం సో అట్లాంటి వాటికి మాత్రమే మనకు రూట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది మిగిలిన చూసుకున్నట్లయితే మనకు ఎట్లా వస్తుందంటే ఇలా రిపీట్ కాకుండా టెన్ మినిట్ కాకుండా డ్యాజా డాజ్ అట్లా వచ్చేస్తుంటుంది రైట్ సో ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చే నంబర్స్ని మనం ఏమంటున్నాం వాటిని మనం పీబైక్యూ ఫామ్లో రాయచ్చు అంటే రాయరాదు ఓకేనా ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే మనం అనుకోవచ్చు మరి రూట్ టూని రూట్ టూ బై వన్ అని రాయొచ్చు కదా మరి పీబైక్యూ ఫామ్లో రాసాం కదా అందుకనే మనకి ఇక్కడ ఒక రూల్ చెప్పాడు పీ కామా క్యూఆర్ ఇంటీరియర్స్ అని చెప్పాడు బిలాంగ్స్ టు జెడ్ మనకు రేషన్ నెంబర్స్లో అకర్నీ సంఖ్య కావాలంటే పీబైక్యూ ఫామ్లో ఉండాలి ఒక రూల్ రెండో రూల్ అంటే క్యూ నాటి కోహ్ జీరో కావాలి మూడో రూల్ ఏంటిది పీకామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అయి ఉండాలి కంపల్సరీ ఇంటీజర్సే అయి ఉండాలి మరి టూని ఏమైనా ఇంటీజర్స్ లాగా రాయచ్చా ఇక్కడ రూట్ అనేది ఇంటీజర్ అవుతుందా కాదు కదా సో అందుకని టూ బై వన్ అని రాయచ్చు కదా మరి పీబేక్యూ ఫామ్ రాయచ్చు కదా అనుకోవద్దు ఓకేనా క్లియర్ సో ఇది ఇట్లా రాయొచ్చు కాబట్టి దీన్ని అక్కడనే సంఖ్య అనొద్దు ఓకేనా ఇది అక్కడనే సంఖ్య కాదు అంటే రేషన్ నెంబర్ కాదు సో మన ఇంటీజర్స్ వచ్చే విధంగా పీబేక్యూ ఫామ్లో రాయరాదు ఓకేనా అండ్ టర్మినేట్ కాదు రిపీట్ కాదు రెండు రకాల డెఫినేషన్స్ ఉన్నాయి ఒకటి పీబై క్యూ ఫామ్లో రాయ రాకపోతే లేదా టర్మినేటింగ్ లేదా నాన్ టర్ రిపీటింగ్ కాకపోతే మిగిలిన వాటిని ఏవైతే ఉన్నాయో మిగిలిన సంఖ్యలు అన్నింటినీ వాటిని మనం ఏమంటున్నాం ఇరిడేషన్ నంబర్స్ అంటున్నాం కరణీయ సంఖ్యలు అంటాం తెలుగులో ఓకేనా క్లియర్ రైట్ సో ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు యూ ఈవెన్ స్టడీడ్ హౌ టు లొకేట్ ఇరిడేషన్ నెంబర్స్ నంబర్ లైన్ మనం ఇంకేం నేర్చుకున్నాం నంబర్ లైన్ పైన ఇరిరేషన్ నెంబర్స్ని ఎలా లొకేట్ చేయా కూడా తెలుసుకున్నాం నైన్త్ క్లాస్లో మనకి ఇట్లా ఉంటుంది ఒకటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తాం మనం ఓకేనా ఇది వన్ ఇది వన్ అని తీసుకుంటాం అప్పుడు ఇది రూట్ టూ అవుతుంది పై తగ్గట్టు తీరం ప్రకారం ఆ తర్వాత దీన్ని ఇక్కడ మనం ఎక్కడ టచ్ అవుతుందో చూస్తాం అట్లా నంబర్ పైన ఎక్కడ వచ్చిందో మనం చూస్తాం ఇది నైన్త్ క్లాస్లో తెలుసుకున్నాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఇరేషన్ నంబర్స్ గురించి మనం టెన్త్ క్లాస్లో చదువుకుంటున్నాం కానీ దానికి ముందు దాని ముందు ఆల్రెడీ మనం నైన్త్ క్లాస్లో కొంత టాపిక్ చదువుకున్నాం ఆ టాపిక్ మీరు పూర్తిగా నేర్చుకోకపోయినా దాన్ని బట్టి బట్టి ఉన్న దాన్ని మర్చిపోయినా మీకు ఇది అర్థం అవుతుందా అర్థం కాదు నేను అందుకని చెప్తున్నాను టెన్త్ క్లాస్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ అసలు నైన్త్ క్లాస్ వరకు ఉన్న బేసిక్స్ మాకు రావాలి సో అదే నేను చెప్తున్నా ఆ బేసిక్ రాకుండా మీరు టెన్త్ క్లాస్ అయితే మనకు అర్థం కాదు ఇదే సమస్య మనం అనుకుంటాం టెన్త్ క్లాస్ నాకు అర్చలేదు టెన్త్ క్లాస్ రాకపోవడం కారణం కదా అక్కడ నైన్త్ క్లాస్ వరకు మనం సరిగ్గా చదవలేదు అది సమస్య ఓకేనా సో మీరు నైన్త్ క్లాస్ కనుక నైన్త్ క్లాస్ వరకు కనుక అన్ని కరెక్ట్గా గుర్తుంటే టెన్త్ క్లాస్ సంబంధించి నేను చేసిన ఇంట్రడక్షన్ టాపిక్ చూస్తే మీరు నిమిత్తాన్ని ఓన్గా చదివి నేర్చుకోవచ్చు పెద్ద కష్టమే కాదు ఓకే రైట్ లైన్ ఎంపినా మనం నేర్చుకున్నాం అనేసి చెప్పాడు సో మీరు ఏం చేయాలి ఒక నైన్త్ క్లాస్ వరకు మీకు రాకపోతే ఒకసారి నైన్త్ క్లాస్ బుక్ తీసి మన నైన్త్ క్లాస్లో ఇరేషన్ నెంబర్స్ నుంచి ఏమేమి చదువుకున్నా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ టాపిక్ మీరు కంటిన్యూ చేయాలి రైట్ సారీ లైన్ ఎంపిన ఎలా చేయాలో నేర్చుకున్నాం కానీ హౌ ఎవర్ వీ డిడ్ నాట్ ప్రూవ్ దట్ దేవర్ ఇరేషనల్ అవి ఇరేషనల్ అవుతాయని చెప్పి మనం ఎలాంటి ప్రూఫ్ చేయలేదు ఓకేనా ఇలాంటి తీరీతో మనం ప్రూఫింగ్ అనేది చేయలేదు ఇన్ దిస్ సెక్షన్ ఈ సెక్షన్లో ఇప్పుడు మన ఈ చాప్టర్లో ఇరేషన్ నెంబర్స్ అనే సెక్షన్లో వి విల్ ప్రూవ్ దట్ మనం దాన్ని ప్రూవ్ చేద్దాం దేన్ని అంటే రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ అండ్ రూట్ పీ ఇన్ జనరల్ ఈజ్ ఇరేషనల్ అంటే ఇక రూట్ పీ అనేది ఏంటి జనరల్ ఫామ్లో రాస్తున్నాం అంటే రూట్ పీ అంటే అక్కడ ఏంటి పీ అనేది ప్రైమ్ నెంబర్ అంటున్నాడు సో ప్రి అనేది ప్రై నెంబర్ అయినప్పుడు రూట్ పీ ఫామ్లో ఉన్న వాటిని మనం అవి అని ప్రూవ్ చేద్దాం ఎట్లా ప్రూవ్ చేయాలి రైట్ సో వన్ ఆఫ్ ద థీరమ్స్ వి యూజ్ ఇన్ దిస్ ఇన్ అవర్ ప్రూఫ్ సో మనం ఇక్కడ ఈ ప్రూఫ్లో మనం ఉపయోగించే ఫన్ ఆఫ్ థీరమ్ ఏంటి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ని ఉపయోగిస్తున్నా దీని గురించి మనం ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం ఓకే దాన్ని మరోసారి రిపీట్ చేస్తాను నేను సో రీకాల్ ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం గుర్తు చేసుకుందాం రియల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ రియల్ నెంబర్స్ మనం ఇర్రేషనల్ అని ఎప్పుడు అంటాం ఇఫ్ యూ కాంట్ బీ రిటర్న్ ఇన్ ద ఫామ్ ఆఫ్ పీబై క్యూ పీబే క్యూ ఫామ్లో రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ అంటాం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం రైట్ వేర్ పీ కమా క్యూ ఆర్ ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్ని ఉపయోగించి పీబే క్యూ ఫామ్లో రాయలేకపోతే ఫ్రాక్షన్ ఫామ్లో రాయలేకపోతే మనం వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం అన్న విషయాన్ని మనం ఇంత క్లాస్లో తెలుసుకున్నాం అండ్ క్యూ జీరో అయి ఉండాలి రైట్ సో ఇవి మనకు మూడు రూల్స్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇరేషన్ నెంబర్స్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇన్ విచ్ యూ ఆల్రెడీ ఫెమిలియర్ మనకు ఆల్రెడీ వాటి గురించి తెలుసుంటాయి ఏంటి అవి ఇవి ఇరేషన్ నెంబర్స్ అనే విషయం మనకు తెలుసు ఓకేనా బిఫోర్ వి ప్రూవ్ రూట్ టు ఈజ్ ఇరేషనల్ అంటే రూట్ టు అనేది ఇరేషన్ అని మనం ప్రూవ్ చేసే ముందు వి లుక్ లుకెట్ ఎ తీరం ఓకేనా ఒక తీరాన్ని చూద్దాం ఆ తీరం ఏంటి అంటే ఆ తీరం యొక్క ప్రూఫ్ అనేది ద ప్రూఫ్ ఆఫ్ ద ద ప్రూఫ్ ఆఫ్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్ తీరం ఆఫ్ అర్థమెటిక్ సో ఫండమెంటల్ తీరం ఆఫ్ అర్థమెటిక్ని బేస్ చేసుకొని ఒక ప్రూఫ్ ఉంది ఆ తీరం యొక్క ప్రూఫ్ ఉంది సో దాన్ని మనం బేస్ చేసుకొని రూట్ టూని ఇరిటేషన్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం సో ముందుగా ఆ తీరం ఏంటో చూద్దాం ఓకేనా లేదా తీరంలోకి తీరం అంటే ఏంటి అని అడుగుతున్నాం కదా రైట్ తీరం అంటే ఒక విషయాన్ని మనం తిరేటకల్గా రాయడానికి తీరం అంట అన్ని లాజిక్ను ఉపయోగించి స్టెప్ బై స్టెప్ ఇది ఇలా అవుతుంది ఇది ఎందుకు అవుతుంది ఎందుకు కాదు అనేది మనం రాస్తాం దాన్ని మనం తీరం ఒక స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని మనం లాజిక్స్ అన్నింటినీ కంబైన్ చేసి ఎందుకు అవుతుంది ఏంటి అనేది రాస్తాం అందుకని తీరి తీరి రాస్తాం కాబట్టి దాన్ని తీరం అంటున్నా ఓకేనా సో ఇక్కడ మనం తీరం చూద్దాం ఓకేనా తీర నెంబర్ వన్ పాయింట్ సిక్స్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ రియల్ నెంబర్స్ చాప్టర్ నెంబర్ వన్ లేట్ పి బిఏ ప్రైమ్ నెంబర్ పి అనేది ప్రైమ్ నెంబర్ అంటున్నాడు పి అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అన్నాడు మరి ఇక్కడ ఏ అనేది ఏంటో చెప్పాలి కదా సో అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు వేర్ ఏ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి యాక్చువల్గా పి అనేది వేసుకొని డివైడ్ చేస్తే పి డివైడ్స్ ఏ ఆల్సో ఓకేనా పి అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది అన్న విషయాన్ని మనం ప్రూవ్ చేయాలి రైట్ ఓకే ఇంకా మనకు తెలిసింది ఏంటంటే పి అనేది ప్రైమ్ నెంబర్ అనే విషయం తెలుసు అండ్ ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అనే విషయం తెలుసు ఇచ్చింది ఏంటి పి అనేది వేసుకొని డివైడ్ చేస్తుంది అండ్ మనం అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది అని చెప్పాలి సో దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తున్నాడు ఇక్కడ చూద్దాం మనం సో లెట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ ఏ బి యాజ్ ఫాలోస్ ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాయాలంటే ఎలా రాస్తాం మిగిలిన నంబర్స్ యొక్క మిగిలిన ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాస్తాం అవునా సో ఇక్కడ ఏ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఒక ఇంటీచర్ సో దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయొచ్చు చేస్తే మనకు కొన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా వస్తుంది ఆ ప్రైమ్ నెంబర్స్ మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ మనం ఇక్కడ వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నాం నెంబర్ తీసుకోవట్లేదు ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు సో ఏ అనేది ఒక వేరియబులే కాబట్టి దాన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రాక్ట్గా రాస్తే వాటిని కూడా మనం వేరియబుల్స్ లాగానే తీసుకోవాలి సో ప్రైమ్ నెంబర్స్ అన్నాం కాబట్టి మనం పీ వన్ పీ టూ డాష్ డాష్ పిఎన్ సో ఏ అనేది ఏ సంఖ్య మాకు తెలియదు సో దానికి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో కూడా తెలియదు ఒక రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు రైట్ సో ఎప్పుడైతే అది తెలియదు కాబట్టి మనం ఇక్కడ పీ వన్ పీ టూ పీ త్రీ డాష్ డాష్ పిఎన్ వరకు తీసుకున్నాం ఓకేనా ఎన్ని ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఎన్ వరకు తీసుకున్నాం వేర్ పి వన్ పీ టూ పీ త్రీ పిఎన్ ఏంటి ప్రైమ్ నెంబర్స్ నాట్ నెసర్లీ డిస్టింక్ట్ అనుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి మనము ఏదైనా ఒక నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు మీరు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసి ఉంటారు ముందు క్లాసులో సో అక్కడ మీరు గమనిస్తే ప్రైమ్ నెంబర్స్ రిపీట్ అవ్వచ్చు ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ వచ్చు టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఏముంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకుందాం ఒక నంబర్ ఏంటి టువెల్వ్ అనుకుందాం ఓకేనా టువెల్ అని ఒక నెంబర్ తీసుకుంటే దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరీ చేస్తే ఎట్లా వస్తుంది టూ టేబుల్లో ప్రైమ్ ఫ్యాక్టరీ చేస్తాం టూ సిక్సా అండ్ టూ త్రీజా రైట్ అంతేనా అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయిగా సో దీని ఏం రాస్తాం మనం ట్వెల్వ్ ఈక్వల్స్ టు టూ ఇంటూ సారీ ట్వెల్వ్ ఈక్వల్స్ టు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అని రాస్తాను సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది పి వన్ పీ టూ పీ త్రీ ఇక మనకు త్రీ వచ్చాయి అండ్ మనం గమనిస్తే ఇక్కడ ఏమర్థం అవుతుంది రిపీట్ అవ్వచ్చు ప్రైమ్ నెంబర్స్ అనేది సో అందుకనే నాట్ నెసర్లీ డిస్టింగ్ అంటున్నాడు అంటే రిపీట్ అవ్వచ్చు నో ప్రాబ్లం అది ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో తీరం అంటే ఏంటంటే ప్రతిదీ స్పష్టంగా చెప్తాడు మనకు ఓకే రైట్ సో అది మనం ఏని ప్రైమ్ ఏం చేసాం వాటిని పిఎన్ టూ పిఎన్ అనుకున్నాం అవి వేరు వేరు ఉండాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనం ఏ స్క్వేర్ రాయాలి కదా మనకు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తున్నాడు కదా పి అనేది సో ఏ స్క్వేర్ రాస్తున్నాం ఏ స్క్వేర్ అంటే ఏం చేస్తాం మనం దీన్నే మళ్ళీ మల్పిప్లై చేస్తాం ఇవే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మళ్ళీ మల్ప్లై చేస్తాం ఏ ఇంటూ ఏ అంటే ఇది ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ సో అంటే మనం ఇప్పుడు వీటిని విడివిడిగా ఉన్నాయి కదా వీటిని కూడా మల్టిప్లై చేయాలి కదా పి వన్ ఇంటూ పి వన్ పి వన్ స్క్వేర్ పీ టూ ఇంటూ పీ టూ పీ టూ స్క్వేర్ అండ్ పిఎన్ ఇంటూ పిఎన్ పిఎన్ స్క్వేర్ ఓకేనా సో ఇలా మనం ఏ స్క్వేర్ రాసాం సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు

ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి యూనిక్గా ఉంటాయి అంటే ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినప్పుడు దాన్ని ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసామో అలాగే రాయొచ్చు అంతే తప్ప మనం మళ్ళీ వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాయరాదు ఇంతకుముందు మనం ట్వెల్వ్ తీసుకున్నాం ట్వెల్వ్ని టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అని రాసాం అట్లా కాకుండా దాన్ని వేరే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చా రాయరాదు ట్వెల్వ్ని టూ మరియు త్రీలో యొక్క ప్రోడక్ట్గా మాత్రమే రాయొచ్చు సో రెండు టూలు ఒక త్రీ మాత్రమే రాయొచ్చు అంతే తప్ప మనము ఫైవ్ సెవెన్లో లేకపోతే ఇంకేదైనా లెవెన్లో వేరే ప్రైమ్ నెంబర్స్ తీసుకొని రాయొచ్చా రాయరా అట్లా మీరు ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా మనకు ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి మారవు ఆర్డర్ మారచ్చు ఆర్డర్ మేబీ డిఫరెంట్ అంటే త్రీ ఇంటూ టూ ఇంటూ టూ అని రాయొచ్చు రైట్ మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ట్వెల్వ్ని మనం టూ ఇంటూ టూ ఇంటూ త్రీగా రాసా ఓకేనా దాన్నే మేబీ త్రీ ఇంటూ టూ ఇంటూ టూగా రాయొచ్చు ఓకేనా లేకపోతే టూ ఇంటూ త్రీ ఇంటూ టూగా రాయొచ్చు ఇక్కడ ఆర్డర్ మారుతుంది కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మారట్లేదు ఓకేనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి యూనిక్గా ఉంటాయి ఓకేనా సిక్స్ ఇంటూ టూగా రాయరాదు సిక్స్ అనే ప్రైమ్ నెంబర్ కాదు ఓకేనా మీరు అనుకోవచ్చు మరి సిక్స్ ఇంటూ టూగా రాయొచ్చు అంటే వేరే నెంబర్స్ ఒక ప్రోడక్ట్గా రాయచ్చు కదా అనుకోవచ్చు కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఫండమెంటల్ తీరం ఆఫ్ హర్స్ ఏం చెప్తుంది మనకు ప్రైమ్ నెంబర్స్ ఒక ప్రోడక్ట్ అంటుంది ప్రైమ్ ఫ్యాక్టరీషన్ చేసినప్పుడు అంటుంది నార్మల్ ఫ్యాక్టరేషన్ కాదు సిక్స్ ఇంటూ టూ అనేది నార్మల్ ఫ్యాక్టరేషన్ సిక్స్ అనేది ఒక నార్మల్ నంబర్ ఓకేనా సో ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసినప్పుడు మాత్రమే అది యూనిక్గా ఉంటుంది నార్మల్గా అయితే సిక్స్ ఇంటూ టూ రాయచ్చు త్రీ ఇంటూ ఫోర్ రాయచ్చు ఇక్కడ ఫోర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు సిక్స్ అనేది ప్రైమ్ నంబర్ కాదు సో ఇట్లా వేరు వేరుగా రాయచ్చు నార్మల్ ఫ్యాక్టరేషన్ అయితే బట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మాత్రం యూనిక్గా ఉంటుంది అవే టూ మరియు త్రీలో వస్తున్నాయి మనకు అది ఆర్డర్ మారుతుంది అంతే సో ఆర్డర్ మారినప్పటికీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం యూనిక్గా ఉంటాయి అవి మారవు వేరే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయరాదు అనేది మనకు ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ చెప్తుంది ఓకేనా దాని నుంచి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో ఇంత ముందు వీడియోలో తెలుసుకున్నాం రైట్ సో ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ ప్రకారం ఇక్కడ ఏమంటున్నాడంటే పి అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అంటే ఒక నెంబర్ ఇంకో నెంబర్ని డివైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ అనేది ట్వెల్వ్ని డివైడ్ చేస్తుంది అన్న దాని అర్థం ఏంటి త్రీని సారీ ట్వెల్వ్ని మనము త్రీ ఇంటూ సంథింగ్ అని రాయచ్చు త్రీ ఇంటూ ఫోర్ అని రాయొచ్చు అంటే ట్వెల్వ్కి త్రీ ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది కదా అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అన్నట్టే కదా టువెల్వ్కి సో అలాగే పి అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అంటే పి అనేది ఏ స్క్వేర్కి ఒక ఫ్యాక్టర్ అనే కదా అర్థం అవునా కదా రైట్ ఇక్కడ అదే చెప్తున్నాను మనకు ఫండమెంటల్ తినమా హార్థమెటిక్ పట్టుకొని ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే పి అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్ అని చెప్పచ్చు ఓకేనా నెక్స్ట్ హౌ ఎవర్ యూజింగ్ ద యూనిక్నెస్ పార్ట్ యూనిక్నెస్ పార్ట్ అంటున్నాడు ఎందుకంటే మనం ఓన్లీ ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రాడక్ట్గానే రాయచ్చు వేరే ప్రైన్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాదు సో అది మారవు ఎప్పటికీ సో ఆ పార్ట్ను ఉపయోగించుకొని ఏమంటున్నాడు వి రియలైజ్ దట్ ఓన్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ యొక్క ఓన్లీ ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ మనం గమనిస్తే పీ వన్ స్క్వేర్ పీ టూ స్క్వేర్ పీ త్రీ స్క్వేర్ వన్ తీసుకున్నాం ఇక్కడ చూస్తే మనం దీన్ని టూ స్క్వేర్ ఇంటూ త్రీ అని రాయచ్చు ఓకేనా అంటే మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి టూ మరియు త్రీ అని కదా అర్థం ఆ స్క్వేర్లో మనం పక్కన పెట్టేస్తాం సో అంటే ఇక్కడ దాన్ని బట్టి ఈ ఏ స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి ఓన్లీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మళ్ళీ వన్ పి టూ పీ త్రీ పిఎన్లే అవునా కదా సో పి ఈజ్ వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్లో ఒకటే కదా పి అనేది ఎందుకంటే ఏ స్క్వేర్లో ఫ్యాక్టర్స్కి ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో పి అనేది ఉంది ఎందుకు ఉంది అంటే డివైడ్ చేస్తుంది కాబట్టి ఎందుకు డివైడ్ చేస్తుందంటే మనకు ఫ్యాక్టర్ అయినట్టే కదా సో ఏ స్క్వేర్ అన్న ఫ్యాక్టర్స్లో ఏ స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్లో మనకు పి అనేది ఉంది మరి ఇక్కడ స్క్వేర్ ఒక ఫ్యాక్టర్స్ ఏంటి అని చూస్తే మనకు ఫండమెంటల్ తీరం హార్థమేటిక్ నుంచి ఇవే పీవన్ పీ టూ పీ త్రీ పిఎన్లే అంటే అందులో ఒకటే పి అనేది సో పివన్ పీ టూ పీ త్రీ పిఎన్లో ఒకటే పి అయినప్పుడు అంటే పి అనేది అందులో ఒకటే అయినప్పుడు ఆ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ పి అవుతుంది అన్నప్పుడు ఈ పిఎన్ టూ పీ త్రీలో ఏంటి ఏ ఒక్క ఫ్యాక్టర్సే కదా మరి ఏ ఒక్క ఫ్యాక్టర్స్లో పి ఉంది అన్నట్టే కదా అర్థం ఏ ఒక్క ఫ్యాక్టర్స్లో ఉంది ఉందంటే పి అనేది ఏం డివైడ్ చేసినట్టే కదా సో ఇట్లా ఉంటుంది లాజిక్ అనేది మనకేంటంటే థీరీస్ రాయడం కానీ ఇది ఒకదాని నుంచి ఒకదాని లాజిక్ని కనెక్ట్ చేయడం కానీ మనకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి మనకు క్వశ్చన్స్లో కూడా డైరెక్ట్గా టీచరు ఆ క్వశ్చన్ పూర్తి చదవకుండానే ఇంకా ఏమనంటే అంటే మనకు అర్థమైందా తెలుసుకోకుండానే మనకు ఆన్సర్ చెప్పేస్తుంటాడు ఇక్కడ ఎక్స్ తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ టూ ఎక్స్ అండ్ ఇక్కడ త్రీ ఎక్స్ అని చెప్పి సో మనకు అసలు క్వశ్చన్స్ని చేయడం అలవాట్లేదు ఇక్కడ థియరీస్ కొంచెం మనకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు రైట్ బట్ ఏంటంటే బాగా అనుభవం ఉండాలి కొంచెం మనం దీన్ని అలవాటు చేసుకోవాలి అప్పుడు మనకు ఇది క్లియర్గా అర్థమవుతుంది సో ఐ హోప్ నేనైతే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను వీళ్ళంతవరకు వీళ్ళంత స్లోగా విధంగా చెప్పాను అనుకుంటున్నాను అర్థమైందా మీకు అర్థమైంది మాట్లాడుకుంటాను అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు రైట్ అండ్ మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఇలాంటి తీరమ్స్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్పాల్సి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరి స్టేజ్లో ఉంటారు కాబట్టి సో అందరికీ ఒకేలాగా చెప్పడం వీలు కాదు బట్ నేను చెప్పగలిగినంతవరలో వీలైనంతవరకు ఎక్కువ వివరంగా చెప్పడానికి ట్రై చేశాను సో మీకైనా సందేశం ఉంటే మీరు అడగవచ్చు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు నేను రీటైన్లో రిప్లై ఇస్తాను తప్పకుండా సో ఇది ఈ తీరం రైట్ ఓకే మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్తే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏంటి ఈ రేషన్ నెంబర్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఈ ఈ చాప్టర్లో ఈ రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఈ రేషన్ నెంబర్స్ అనే సెక్షన్లో మనం నేర్చుకోబోయే విషయం ఏంటి అంటే మనము వాటి నంబర్ లైన్ పైన ప్రూవ్ చేయడం తెలుసుకున్నాం అవన్నీ కలిపి రియల్ రియల్ నెంబర్స్ అవుతాయనే విషయం తెలుసుకున్నాం కానీ వాటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం కానీ మనం వాటిని ప్రూవ్ చేయలేదు అది రిషన్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయలేదు అవునా సో ఆ ప్రూవింగ్ అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం ఎలా ప్రూవ్ చేస్తాం అనేది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ నెంబర్ సెవెన్లో మనకు వివరించాడు సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నెంబర్ సెవెన్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో వి ఆర్ నౌ రెడీ టు గివ్ ద ప్రూఫ్ ఆఫ్ రూట్ టూ ఈజ్ ఈ రేషనల్ సో రూ టూ అనేది ఇరిటేషన్ అని చెప్పి మనం ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆ తీరాన్ని ఉపయోగించి ప్రూఫ్ చేస్తామని చెప్పి రైట్ వి విల్ యూజ్ ఏ టెక్నిక్ కాల్డ్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ సో ఇక్కడ మనం ఉపయోగించే టెక్నిక్ ఏంటి ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అంటే కాంట్రడిక్షన్ని తీసుకొని మనం ప్రూఫ్ అన్నట్టు ఈ పద్ధతిని ఉపయోగించి తీసుకుని ఈ పద్ధతిని ఉపయోగించి మనం దీన్ని రూ టూ అనేది ఇరిటేషన్ అని ప్రూఫ్ చేస్తాం ఈ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అంటే ఏంటి అసలు అంటే ఫస్ట్ అది ఈ కాదు అని తీసుకుంటాం ఇరేషనల్ కాదంటే రేషనల్ అవుతుంది ఆటోమేటిక్గా ఇరేషనల్ కానీ నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్సే రేషన్ నెంబర్స్ కానివన్నీ ఈ నెంబర్సే సో టోటల్ రియల్ నెంబర్స్ మనం మెయిన్గా టూ పార్ట్స్పై విభజించవచ్చు అందులో రేషన్ నెంబర్స్ ఒకటి ఇరేషన్ నెంబర్స్ ఒకటి ఈ రేషన్ నెంబర్స్లో ఉండే ఏ ఒక్కటి కూడా రేషన్ నెంబర్స్లో ఉండవు రేషన్ నెంబర్స్లో ఉండే ఏ ఒక్కటి కూడా ఇరేషన్ నెంబర్స్లో ఉండవు బట్ రేషనల్ నెంబర్స్లో మాత్రం న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి ఇంటీజర్స్ ఉంటాయి ఓకేనా హోల్ నంబర్స్ ఉంటాయి అన్ని ఉంటాయి ఓకే ఇరేషన్ నంబర్స్ తప్ప ఓకేనా సో మనం ఏమంటాం అంటే ఇక్కడ రూట్ టూ అనేది ఇరేషనల్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రూట్ టూ ఇజ్ రేషనల్ అని చెప్పి తీసుకొని ఓకేనా దాని లాజిక్స్ అప్లై అవ్వట్లేదు కాబట్టి రూట్ టు ఇరేషనల్ అని చూపిస్తాం ఓకేనా సో దీన్ని మనం ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటాం కాంట్రడిక్షన్ అంటే వ్యతిరేకత ఓకేనా రివర్స్ వచ్చేస్తుంది మనకు ఒక రూల్ అనేది బ్రేక్ అయిపోతుంది అక్కడ మనం తీసుకోవడం వల్ల సో ఇప్పుడు ఏంటి అనేది మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే అసలు ఎగ్జాంపుల్ చూడాలి మనం ఓకేనా చూద్దాం రైట్ సో ఎగ్జాంపుల్ సెవెన్లో మనకు షో దట్ రూట్ టు ఈజ్ ఇరేషన్ అని చెప్పి మనకి ఇచ్చాడు సో ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం లెటస్ అజ్యూమ్ దట్ రూట్ టు ఈజ్ రేషనల్ సో రూట్ టూ అనేది ఇర్రేషన్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి సో దానికి ఏమనుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది రేషనల్ అవుతుంది అనుకుందాం ఒకవేళ ఓకేనా అయితే రేషనల్ అయితే మనం ఏం చెప్పొచ్చు మనం రేషన్ అని చెప్పి దేన్ని అంటాం ఏమంటాం ఎప్పుడు రేషనల్ అవుతుంది ఒక నంబర్ అనేది పీబీ క్యూ ఫామ్లో ఉండాలి అంతే కదా రేషన్ నెంబర్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి పీబై క్యూ ఫామ్లో ఉండాలి ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ పీ కామా క్యూ అనేది ఇంటీజర్స్ ఫైవ్ నెంబర్స్ కాదు ఇంటీజర్స్ నెక్స్ట్ క్యూ నాడికోల్ జీరో ఈ మూడు అయితే రేషన్ నెంబర్ అంట ఓకేనా సో ఫస్ట్ వినండి అంతే ఎవరు కూడా క్లాస్ చెప్పేటప్పుడు రాయడానికి ప్రయత్నం చేయొద్దు క్లాస్ చెప్పేటప్పుడు నేను ఏం చెప్తున్నాను ఎక్కడ చూపిస్తున్నాను అక్కడ ఏముంది దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి చాలా వరకు మన స్కూల్లో ఏంటంటే వెంటనే అని చెప్పి తొంత రాసుకునే ప్రయత్నంలో చాలామంది సరిగ్గా విన్నారు మీరు ఎప్పుడైతే పేపర్ పెన్ మీద ఫోకస్ చేస్తారో పేపర్లో ఉంది పేపర్లో రాయొచ్చు రాసిన దాన్ని తర్వాత చదువుకోవచ్చు అనుకుంటారో అప్పుడు మీ మైండ్ అనేది చాలా తక్కువ పొటెన్షియల్స్తో పనిచేస్తుంది ఎందుకంటే పేపర్లో ఉంది కదా రాస్తున్నాం కదా తర్వాత చదువుకోవచ్చు కదా సో ఫుల్ ఫోకస్ పైన కానీ అర్థం చేసుకోవడం పైన పెట్టదు సో మీరు ఎప్పుడైతే పేపర్ పెన్ లేకుండా ఓన్లీ విని నేర్చుకున్న ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీసారి వినే అవకాశం లేదు అన్నప్పుడు మీ మైండ్ ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తుంది ఓకేనా సో ఎవరు రాయొద్దు ఓకే రైట్ సో ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ ఒకేలా అది రేషనల్ అయితే మనం ఏం రాయచ్చు దెన్ దెర్ మస్ట్ ఎగ్జిస్ట్ టూ ఇంటీజర్స్ రెండు ఇంటీజర్స్ ఉంటాయి ఏంటి అవి ఆర్ కామా ఎస్ మనం ఇక్కడ పీ కెమా క్యూలకు బదులుగా ఆర్ కామా ఎస్ అని తీసుకున్నాను ఓకేనా సచ్ దట్ ఆర్ సారీ సచి దట్ రూట్ టూని మనం ఎలా రాయచ్చు అంటే ఆర్బైఎస్ అని రాయొచ్చు ఒకవేళ రేషన్ నెంబర్ అయితే కంపల్సరీ మనం పీబై క్యూ ఫామ్లో రాయచ్చు సో అట్లాంటి పీబీ పీ కామాక్యూల్ని మనం ఇక్కడ ఆర్ అని తీసుకున్నాం మన జనరల్ ఫామ్లో పీ కామా ఉపయోగిస్తాం ఇక్కడ వేరే నెంబర్ గురించి చెప్తున్నాం కాబట్టి ఆర్ కామాయస్ అనే వేరే లెటర్స్ని ఉపయోగించాం ఓకేనా సో ఇప్పుడు మనకేమర్థమైంది అది ఒకలా రేషనల్ అయితే మనకు కంపల్సరీ టూ ఇంటిజర్స్ ఉంటాయి అవేంటి ఆర్ కామాయస్లు అట్లా అవి ఎందుకు ఉపయోగిస్తాం అంటే మనం రూట్ టూని ఆర్బైఎస్ రూపంలో రాయొచ్చు అని అర్థం ఒకవేళ రేషన్ నెంబర్ అయితే పీబై క్యూ ఫామ్లో రాయవచ్చు అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఇఫ్ ఆర్ కామా ఎస్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ వన్ ఆర్ కామా ఎస్లో ఒకవేళ వన్ కాకుండా ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే దెన్ వి డివైడ్ ఆర్ కామా ఎస్ బై ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకవేళ వేరే ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే మనం దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేస్తాం సో ఇది ఇక్కడ మీకు వర్డ్ ప్రాబ్లం వర్డ్ రూపంలో చెప్తే కొంచెం అర్థం కాకపోవచ్చు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం సిక్స్ బై ట్వెల్వ్ అనుకుందాం ఓకేనా ఇక్కడ సిక్స్ టూ ట్వెల్వ్ ఏంటి ఇంటీజర్స్ ఓకే అయితే మనం ఎప్పుడైనా మనకు నేను అంతకుముందు వీడియోస్లో లేదా లైవ్ క్లాస్లో కూడా చెప్తున్నాను అదేంటంటే ఫ్రాక్షన్స్ని మనం ఫైనల్గా సింప్లెస్ట్ ఫామ్లో తీసుకుంటాం ఎప్పుడైనా సింప్లెస్ట్ ఫామ్లోనే తీసుకోవాలి ఫ్రాక్షన్ని ఇక్కడ సిక్స్ ట్వెల్వ్ గమనిస్తే ఇవి కోయిమ్స్ కావు మళ్ళీ ఇక్కడ కో ప్రైమ్స్ అంటే ఏంటి అని ఒక డౌట్ వస్తుంది దాని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చెప్పాను ఈ బేసిక్ తెలియకపోతే మనకు అర్థం కాదు మళ్ళీ సో కో ప్రైమ్స్ అంటే ఏంటంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండొద్దు ఓకేనా సో కామన్ ఫ్యాక్టర్ ఉండద్దు అంటే ఏం చేయాలి మనం దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి రాయాలంటే ఈ రెండుకి అసలు కామన్ ఫ్యాక్టర్ ఏముందో ఆలోచించాలి అందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేస్తే మనకు కో ప్రైమ్స్ వస్తాయి లేకపోతే కో ప్రైమ్స్ రావు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టూ టేబుల్లో డివైడ్ చేయొచ్చు సారీ టూ త్రీసా టూ సిక్స్జా సో మనకేమొచ్చింది త్రీ బై సిక్స్ వచ్చింది మరి కూపరేంసా కాదు ఎందుకు త్రీకి సిక్స్కి ఇంకా త్రీ అనే ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది సో మనం మళ్ళీ మనం త్రీతో డివైడ్ చేయాల్సి ఉంటుంది త్రీ వన్సా త్రీ టూ సో ఇక్కడ సింపుల్గా సింప్లిఫైడ్ ఫామ్లో రాయాలని చెప్పడానికి బదులుగా మనకు కొంచెం వివరంగా చెప్తున్నాడు ఎందుకంటే మీకు అలవాటు కావాలి కాబట్టి ఒకదాని ఎన్ని రకాలుగా చెప్పచ్చు అనే విషయం మీకు అలవాటు కావాలి కాబట్టి ఆర్కమేసా ఇక్కడ ఆరుకామాస్తే మనకు తెలియని నెంబర్స్ ఉంటాయి మనం ఊహించుకుంటున్నాం అది ఎవరైనా కావచ్చు రూట్ని మనం ఏ నంబర్స్ యొక్క రాగా రాయచ్చో మనకు తెలియదు కదా సో అందుకని మనం వేరియబుల్ తీసుకున్నాం మనం తెలియనప్పుడు మనం ఏం తీసుకుంటాం తెలియని దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం కదా అట్లక్కడ ఆర్కామా చేస్తాం అనుకున్నాం ఇక్కడ మనకు సిక్స్ బై ట్వెల్వ్ మనకు ఏముందో తెలుసు ఇక్కడ ఆర్కా చేస్తే ఏముందో తెలుసా కామన్ ఫ్యాక్టర్ తెలియదు కదా ఉంది అనుకుంటున్నాం వన్ కాకుండా ఒకవేళ వేరే ఉండుంటే దాన్ని మనం ఏమన్నాడు హయ్యెస్ట్ కామన్ తోని డివైడ్ చేయాలంటున్నాడు హయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో ఎందుకు డివైడ్ చేయాలంటున్నాడు అంటే మనం ఇట్లా వారితో డివైడ్ చేస్తే మనకి ఇంకా స్మాలెస్ట్ ఫామ్ రాదు కోపరేమ్స్ రావు అందుకని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్తో కనుక డివైడ్ చేస్తే మనకు కోప్రేమ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు సిక్స్ టువెల్వ్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే హెచ్సిఎఫ్ ఏంటి సిక్స్ టువెల్వ్ యొక్క హెచ్సిఎఫ్ అతి అతిపెద్ద నంబర్ ఏంటి రెండోతో డివైడ్ అయ్యేది ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసి అతిపెద్ద నంబర్ ఏంటి అన్నదాన్ని మనం హెచ్సిఎఫ్ అంట సిక్సే కదా సో సిక్స్ వన్ జా సిక్స్ టూ జా ఇప్పుడు కోప్రేమ్స్ వచ్చాయా లేదా వన్ కామర్ టూ వన్ బై టూ వచ్చింది సో వన్ కామర్ టూలో అని కోప్రేమ్స్ అంటే ఇదే స్మాలిష్ ఫామ్ ఎందుకంటే స్మాలిష్ ఫామ్ రాదు సో ఒక నెంబర్ని మనం స్మాలిష్ ఫామ్లో రాయాలంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్తో మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అర్థమైంది ఇప్పుడు క్లియర్గా రైట్ సో అందుకని ఇక్కడ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేసినట్టయితే మనకు వచ్చేటి ఏంటి ఏ బై బి ఫామ్లో వస్తుంది ఎట్లయితే ఇక్కడ ట్వెల్వ్ బై సిక్స్ బై ట్వెల్వ్ అనేది వన్ బై టూ రూపంలో వచ్చిందో మనకు అలాగే ఆర్ బై ఎస్ అనేది ఏ బై బి ఫామ్లోకి మారింది నంబర్స్ మార్చే కాబట్టి మనం ఇక్కడ వేరియబుల్స్ కూడా మార్చినాం ఓకేనా రైట్ ఎందుకు ఇదంతా తీసుకున్నామని మనం ఇంకా నెక్స్ట్కి వెళ్తే అర్థమవుతుంది మీకు ఓకేనా రైట్ ఇదంతా ఒకసారి క్లియర్ చేస్తాను నేను నాకు క్లియర్గా ఉంటుంది ఏదైనా సందేహం ఉందా అడగచ్చు నాకు వాళ్ళ చెప్ప ఇంట్లో ఒకటి అండి అందుకని రాజర్ దాని వన్ అన్నాడు కదా వన్ కాకుండా అన్నాడు మనం ఇప్పుడు వన్తో డివైడ్ చేయొచ్చు కదా వన్ అనే కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా అంటే వన్ కాకుండానే మనం తీసుకుంటాం కోప్రేమ్స్ అంటే వన్ కాకుండా ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం వాటిని కోప్రేమ్స్ సారీ కోప్రేమ్స్ అనం వన్ ఉండొచ్చు నో ప్రాబ్లం వన్ అనేది ప్రతిదాని కామన్ ఫ్యాక్టరే సో దాన్ని మనం లెక్కలోకి తీసుకోండి వన్ కాకుండా ఇంకేదైనా ఫ్యాక్టర్ ఉంటే అవి కోప్రేమ్స్ కావు ఓన్లీ వన్ మాత్రం ఉంటే వాటిని కోప్రేమ్స్ అంట ఓకేనా రైట్ సో అర్థమైంది కదా ఇక్కడ ఆర్బైఎస్ బదులుగా మనం ఇక్కడ ఏబైబి అని రాసుకున్నాను దాని ఆర్బైఎస్ యొక్క స్మాలెస్ట్ ఫామ్ ఆ ఫ్రాక్షన్ యొక్క స్మాలిష్ ఫామ్ ఏంటి ఏబైబి సో స్మాలిష్ ఫామ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేసినప్పుడు మాత్రమే మనకు స్మాలెస్ట్ ఫామ్ వస్తుంది కాబట్టి హయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయమని చెప్పాడు ఓకేనా ఇది ఎందుకు తీసుకున్నాం అనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రూఫ్లో అర్థమవుతుంది అలా ఎందుకు రాసుకున్నామనేది రైట్ ఇక్కడ ఏమర్థమైంది మనకు వేర్ ఏ కమ బీఆర్ కో ప్రైమ్స్ ఇంతకుముందు చెప్పాను మన కో ప్రైమ్స్ వస్తాయని చెప్పి రైట్ సో ఇదే ఈ కో ప్రైమ్స్ అనేది ఆ టాపిక్ని ఉపయోగించే మనం దీన్ని కాంట్రడిక్షన్గా ప్రూవ్ చేస్తాం ఓకేనా రైట్ సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ బీని ఇటువైపు తీసుకెళ్తున్నాడు ఓకేనా అప్పుడు ఏమవుతుంది బీ రూట్ టూ ఏ అవుతుంది బి ఇంటూ రూట్ టూ ఏ అయింది సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా స్క్వైర్ చేస్తున్నాడు అండ్ రీఅరేంజింగ్ దాన్ని మళ్ళీ రీ చేస్తున్నాడు సో ఇక్కడ రెండు వైపులా స్క్వైర్ చేస్తే ఏమొస్తుంది మనకు బీకి స్క్వైర్ అవుతుంది రూట్ టూకి స్క్వైర్ అవుతుంది రూట్ టూకి స్క్వేర్ చేస్తే టూ అవుతుంది సో మనం ఎప్పుడైనా నంబర్ని ముందుగా రాసుకోవాలి కదా సో అందుకనే టూ బీ స్క్వేర్ అని రాసుకున్నాం ఓకేనా దేర్ ఫోర్ టూ డివైడ్స్ ఏ స్క్వేర్ టూ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందని చెప్పచ్చు అట ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైందా అర్థం కాలేదు ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు టూ ఇంటూ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఒక నంబర్ని రెండు నంబర్స్ ఒక ప్రాక్ట్గా రాసినప్పుడు ఈ రెండు నెంబర్స్ ఈ నెంబర్స్ని డివైడ్ అవుతుందని కదా అర్థం అంతే కదా ఇప్పుడు ఫోర్ని టూ ఇంటూ టూగా రాసాం లేదా సిక్స్ని టూ ఇంటూ త్రీగా రాసాం దాని అర్థం ఏంటి టూ మరియు త్రీ సిక్స్ని డివైడ్ చేస్తుందని కదా అర్థం రైట్ సో అదే ఇక్కడ తీసుకుంటున్నాం మనం ఓకేనా సో ఇక్కడ మనం టూ ఇంటూ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అంటే ఈ రెండింటిని మల్ప్లై చేస్తే ఏ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఓకేనా మనం ఏదైనా రెండు నెంబర్స్ని మిప్లై చేసినప్పుడు ఇంకొక నెంబర్ వస్తే ఆ రెండు నెంబర్స్ ఆ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని డివైడ్ చేస్తుందని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇంటూ టూ ఈక్వల్స్ సిక్స్ అని రాస్తున్నాం అంటే త్రీ అనేది సిక్స్ని డివైడ్ చేస్తుందని అర్థం టూ అనేది కూడా సిక్స్ని డివైడ్ చేస్తుంది లేదా ఫ్యాక్టర్స్ అని గురించి మనం చెప్పవచ్చు ఓకేనా రైట్ సో అట్లా దాన్ని బట్టి మన ఇక్కడ ఏం చెప్తున్నాడు టూ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందని చెప్తున్నాడు ఓకేనా రైట్ సో నాకు తీరా నంబర్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ మనం ఉపయోగిస్తాం అనుకున్నాం కదా సో దాన్ని ఉపయోగించుకొని ఇట్ ఫాలోస్ సిన్స్ టూ డివైడ్స్ ఏ స్క్వేర్ ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ ఉంది కదా ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే ఏం డివైడ్ చేస్తుందో మనం ఇంతకు తీరంలో చెప్పుకున్నాం కదా వన్ పాయింట్ సిక్స్ తీరంలో ఓకే రైట్ సో వీ కెన్ రైట్ ఏ ఈక్వల్స్ టు టూ సి ఫర్ సమ్ ఇంటీజర్ సి అంటే మనం ఏని ఏం రాయొచ్చు ఏని టూ డివైడ్ చేస్తుంది అంటే మనం దాన్ని టూ ఇంటూ సిగా రాయొచ్చు అంటున్నాడు ఇది అర్థమైందా అర్థం కాకపోతే ఏం చేయాలి మనం నంబర్స్ని తీసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సిక్స్ని టూ డివైడ్ చేస్తుంది అంటే దాన్ని టూ ఇంటూ సంథింగ్ త్రీగా రాసుకోవచ్చు కదా అవును కదా సిక్స్ని టూ డివైడ్ చేస్తుంది అంటే ఏని టూ డివైడ్ చేస్తుంది అంటే రెండు సేమ్ కదా అప్పుడు ఈ టూ ఇంటూ సంథింగ్ అని రాయచ్చు అన్నట్టు కదా డివైడ్ చేస్తుంది అంటే అంటే టూ టేబుల్లో వస్తుందనే కదా టూ త్రీ అనేది సో వస్తుందంటే దాన్ని ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు ఇక్కడ టూ సి అంటే టూ ఇంటూ సీ అని అర్థం ఓకేనా ఏ అనేది టూ టేబుల్లో వస్తుందంటే ఏని టూ ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు ఆ సంథింగ్ని మనం ఏమనుకుంటున్నాం తెలియదు కాబట్టి మరొక కొత్త లెటర్ తీసుకొని సి అనుకుంటున్నాం దాన్ని ఓకేనా వేరియబుల్ తీసుకున్నా అర్థమైంది ఇప్పుడు రైట్ సో సబ్స్టిట్యూటింగ్ ఫర్ ఏ వి గెట్ సో ఏది మనం సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏ దగ్గర మనం టూసీని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ ఏ దగ్గర ఈ స్టేట్మెంట్లో బీ బి సారీ టూ బీ స్క్వేర్ ఈక్వల్స్ కదా ఇందులో మనము ఏ ప్లేస్లో సీని సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది టూ బీ స్క్వేర్ అచ్చన ఉంది ఓకేనా ఇట్ ఫైవ్ వీడియోస్ సేమ్ ఉంది ఏ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు టూ సీ స్క్వేర్ రాయొచ్చు సో ఏ ఈక్వల్స్ టు సీ కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో టూ ఉంది కాబట్టి మనం టూ సీని హోల్ స్క్వేర్ చేయాలి రైట్ హోల్ స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది ఫోర్ సి స్క్వేర్ టూకి స్క్వేర్ చేయాలి సికి స్క్వేర్ చేయాలి టూ స్క్వేర్ చేస్తే ఫోర్ సి స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ ఓకేనా ఫోర్ సి స్క్వేర్ వచ్చింది క్లియర్ కదా మనం ఇక్కడ గమనిస్తే ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ మనం రాయగనకొత్తది దాన్ని సింప్లిఫై చేయొచ్చా లేదో చూడాలి ఈక్వేషన్లో కానీ ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్లో కానీ దేంట్లో అయినా కానీ ఓకేనా సో దాన్ని బట్టి మనం ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయొచ్చా ఇక్కడ టూ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది సో టూ లో ఫోర్ వస్తుంది కాబట్టి టూ వన్సా టూ టూసా అట్లా సింపుల్ అయ్యేసి మనకేమొచ్చింది బీ స్క్వేర్ టూ సీ స్క్వేర్ వచ్చింది సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు సేమ్ మనం ఇంతకుముందు లాగానే ఒక నంబర్ని రెండు నెంబర్స్ ఒక ప్రాటుగా రాసాం అంటే బీ స్క్వేర్ అనేది టూతో డివైడ్ అవుతుంది సీ స్క్వేర్తో డివైడ్ అవుతుంది అనేది అర్థం ఓకేనా సో బీ స్క్వేర్ అనేది టూతో డివైడ్ అవుతుంది మనం తీసుకుంటాం సీ అనే వేరియబుల్ కాబట్టి దాన్ని పక్కన పెడుతున్నాం సో అదే ఇక్కడ చెప్పాడు ఇట్ మీన్స్ టూ డివైడ్స్ బీ స్క్వేర్ టూ అనేది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది సో మనం తీరాన్ని బట్టి ఏం చెప్పచ్చు టూ అనేది బీని కూడా డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు అంతేనా క్లియర్ ఓకే సో నెక్స్ట్ చూస్తే దేర్ ఫోర్ దీని బట్టి మనకి ఏమర్థమైంది బోత్ ఏ అండ్ బి హ్యాస్ టూ యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ సో ఏకి బీకి టూ అనే కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్టు కదా ఏని టూ డివైడ్ చేస్తుంది బీని టూ డివైడ్ చేస్తుంది అంటే రెండింటిని డివైడ్ చేస్తుంది అంటే డివైడ్ చేస్తుందంటే ఫ్యాక్టరీ అనేది అర్థం సో రెండింటి డివైడ్ చేస్తుంది కాబట్టి కామన్ ఫ్యాక్టరీని అర్థం ఓకేనా బట్ ఇట్ కాంట్రడిక్స్ ద సారీ బట్ దిస్ కాంట్రడిక్స్ దట్ ఫ్యాక్ట్ దట్ ఏ బిఆర్ కో ప్రైమ్స్ మనం ఇక్కడ అసలు ఫస్ట్ చూస్తే ఏం చెప్పుకున్నాం మనం ఏబి అనే కో ప్రైమ్స్ వచ్చే విధంగా తీసుకున్నాం కదా ఆర్కామెస్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ డివైడ్ చేస్తే ఏబీలో వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి ఏబీ కో ప్రేమ్స్ మరి ఇక్కడ కో ప్రేమ్స్ అంటే అర్థం ఏంటి అసలు వన్ తప్ప ఇంకే కామన్ ఫ్యాక్టర్ ఉండొద్దు కానీ ఇక్కడ ఏమొచ్చింది టూ అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి ఆ రూల్ని మనది బ్రేక్ చేసినట్టే కదా రైట్ సో దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజెన్ బికాజ్ ఆఫ్ అవర్ అసెంషన్ దట్ రూట్ టూ ఈజ్ ఇరేషనల్ ఎందుకు ఇట్లా కాంట్రడిక్షన్ వచ్చింది మనకు మనమేమో అవి కో అని తీసుకుంటే ఇక్కడ కో వారికి ఇంకొక ఫ్యాక్టరీ ఎక్స్ట్రా వచ్చింది కోప్రేన్స్ కాదని చెప్పి వచ్చినట్టే సో అది కాంట్రెడిషన్ అది రివర్స్ వచ్చింది మనకు తప్పు వచ్చింది తప్పు రావడానికి కారణం ఏంటి మనం ఒక అసెంషన్ తీసుకున్నాం అసెంషన్ ఏంటి రూట్ అనేది రేషనల్ అని చెప్పి తీసుకున్నాం అవునా సో దస్ దస్ అవర్ అసెంషన్ ఈజ్ ఫాల్స్ సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అసలు మనం తప్పుగా అనుకున్నట్టే కదా రైట్ అనుకుంటే రైట్ కరెక్టే వచ్చేది తప్పు అనుకున్నాం కాబట్టి మనకు రాంగ్ వచ్చింది ఇక్కడ ఓకేనా సో అట్లా రాంగ్ వచ్చింది కాబట్టి వీ కన్క్లూడ్ దట్ రూట్ టు ఈజ్ ఈ రేషనల్ అంటే దాని దాని ఏంటి మనం రూట్ టూని రేషన్ నెంబర్ అనుకున్నాం అనుకొని తీసుకుంటే మనకు అక్కడ తప్పు వచ్చింది దాని అర్థం ఏంటి రూట్ టు రేషన్ నెంబర్ కాదు అని అర్థం సో రూట్ రేషనల్ రేషన్ నెంబర్ కాకపోతే ఇంకేమవుతుంది ఇక రేషన్ నెంబర్ కానివ్వండి ఆటోమేటిక్గా ఇది రేషనల్ ప్రూవ్ లేదా సో ఇలా మనం అసలు రూట్ టూని ఇరేషనల్గా ప్రూవ్ చేస్తాం రైట్ సో ఇది యాక్చువల్గా మనం ఒక ఒకటి అనుకున్నాం అది కాదని మనకు అర్థమైంది రైట్ సో ఇలా ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా మనం దీన్ని ఇరేషన్ అని చెప్పి ప్రూవ్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు నేను ఫ్రీ టైంలో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను టెన్త్ క్లాస్ సంబంధించి అన్ని వీడియోస్ లింక్స్ కోసం మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఇప్పటివరకు నా ఛానల్లో చేసిన అన్ని వీడియోస్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ప్లేలిస్ట్పై క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు